ఈ 75 సంవత్సరాల స్వతంత్ర ప్రయాణంలో ఈ ప్రజాస్వామిక దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో గొప్ప విజయాలను సాధించింది. ప్రధానంగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది తమ ప్రాణాలను సైతం తమ రక్తాన్ని చిందించి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. ఆనాడు 1921లో విదేశీ వస్తువుల బహిష్కరణ, 1930లో ఉప్పు సత్యాగ్రహం, 1942లో క్విట్ ఇండియా మూమెంట్, ఇన్ని వినూత్నమైన ప్రజాస్వామిక పద్ధతిలో శాంతియుత వాతావరణంలో లక్షలాది మంది సైన్యం ఉండి ఫిరంగులు, తుపాకీ తూటాలు, ఎన్నో అస్త్రశస్త్రాలున్న బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితోటి ఒక శాంతియుతమైన వాతావరణంలో కోట్లాది మంది ప్రజలను ఉద్యమంలో ముందుకు మహాత్మా గాంధీ గారు స్ఫూర్తినిచ్చి వారు ఉద్యమాన్ని నడిపిండ్రు. శాంతియుతమైన వాతావరణంలో ఉద్యమ నిర్మాణం జరిగింది కాబట్టే విదేశీ వస్తువుల బహిష్కరణ కావచ్చు, ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, క్విట్ ఇండియా ఉద్యమం కావచ్చు, హింస లేకుండా ఉద్యమాన్ని నడిపించడం వల్లనే మనకు స్వతంత్రం సిద్ధించింది. ఈ 75 సంవత్సరాల స్వతంత్ర ప్రయాణంలో ఈ ప్రజాస్వామిక దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో గొప్ప విజయాలను సాధించింది. ప్రధానంగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది తమ ప్రాణాలను సైతం తమ రక్తాన్ని చిందించి